నమస్కారం సత్యానుస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లాక్డౌన్ ఉల్లంఘించిన వారి వాహనాలను సీజ్ చేసిన సబ్ ఇన్స్పెక్టర్ విజయనారాయణ. సాయంత్రం 6 గంటల తరువాత తెరిచి ఉంచిన కిరాణా షాప్ కు జరిమానా విధించిన మున్సిపల్ అధికారులు. కడత పేరుతో 4 కిలోల వరకు తరుగు తీస్తున్న వరి కొనుగోలు కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ పార్టీ నాయకుల ధర్నా. ఆశా వర్కర్లను రెగ్యులరైజ్ చేసి ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన తెలంగాణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కుక్కెరా భూమన్న. వరి కొనుగోలు కేంద్రాల్లో సమన్వయాలను పరిష్కరించాలని కోరుతూ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష. నిరుపేదలకు భాషిత స్కూల్ సిబ్బందికి నిత్యవసర సరుకులు బియ్యం పంపిణీ చేసిన పాఠశాల యాజమాన్యం మేరు సంఘం సభ్యులు. పట్టణంలో అనవసరంగా తిరిగే వాహనాలను ఎస్ఐ విజయనారాయణ మరియు పోలీస్ సిబ్బంది కలిసి సీజ్ చేశారు. కారణం లేకుండా బయట తిరిగే వారి వాహనాలను ఎస్ఐ విజయనారాయణ, ఏఎస్ఐ గఫర్ సిబ్బందితో కలిసి వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నామని ఆ వాహనదారులను హెచ్చరించారు. లాక్డౌన్ ను కఠినంగా అమలు చేస్తామని, కారణం లేకుండా ఎవరు బయటికి రావద్దని వాహనదారులకు సూచించారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిత్యావసర సరుకులకు, కిరాణా షాపులకు అనుమతి ఉన్న 6 గంటల తర్వాత కూడా తెరిచి ఉంచిన కిరాణా షాప్ కు మున్సిపల్ అధికారి హరీష్ సిబ్బంది షాబాద్లు 2000 జరిమానా విధించారు. ఇంకోసారి ఇలా జరిగితే పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తామని వారు యాజమాన్యానికి హెచ్చరించారు. రేలుపూర్ నుంచి నీకు ఇంత దూరం వచ్చి కేక్ తీసుకోబోతా. నెక్స్ట్ టైం మీరు ఏమైనా సేవ లేదు. అడిగారు
వేల్పూర్ మండల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామానికి చెందిన దేవల లక్ష్మణ్ కుమారులు శివప్రసాద్ జన్మదినం సందర్భంగా కరోనా వైరస్ సందర్భంగా సుమారు 50 మంది నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ వద్ద మా యొక్క బాల్యమిత్రుడు కామని శివప్రసాద్ గారు వారి జన్మదిన సందర్భంగా ఏదైతే కరోనా లాక్డౌన్లో భాగంగా విధులు నిర్వహిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందికి నిత్యావసర సరుకులు వారు పంపిణీ చేయడం జరిగింది. అట్లాగే ఒక 50 మంది నిరుపేదలకు కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. వారికి మా గ్రామ పంచాయతీ తరఫున మా గ్రామ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా మా యొక్క విన్నపం ఏంటంటే ఎవరైతే ఈ లాక్డౌన్లో ఎవరైతే కొద్ది అంటే పేదవారు ఉన్నారో వారందరూ కూడా ఇలాగే దాతలు ముందుకొచ్చి అంటే ప్రభుత్వాలు చేస్తాయి మనవంతు బాధ్యత ఒక పౌరునిగా మనవంతు బాధ్యతగా మీరు కూడా తగిన సహాయం చేయాలని కోరుతున్నాను. ఈరోజు నా జన్మదినం ఉండడం వల్ల ఎవరైతే పేదవారు ఉన్నారో వారు ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల చాలామంది బయట వర్క్ చేయడం వల్ల వర్క్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళకి డబ్బులు కూడా ఉండట్లేదు. సో వాళ్ళు బయట కూడా రావడానికి ఇబ్బందిగా ఉంది. సో నేను ఏంటంటే కొంత ఒక నాకు వచ్చినంత 50 మంది ఫ్యామిలీస్ పేదవారిని ఎంచుకొని వాళ్లకు గ్రామ పంచాయతీ సహకారంతో నేను వాళ్లకు ఇవ్వడం జరిగింది. కరోనా మహమ్మారి కట్టడిలో వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న ఆశా వర్కర్లకు తెలంగాణ MRPS రాష్ట్ర అధికార ప్రతినిధి తన వంతు సహాయంగా బియ్యం నిత్యావసర వస్తువులను పెరికిట్ ఆరోగ్య కేంద్రంలో పంపిణీ చేశారు. అనంతరం కొక్కెర భూమన్న మాట్లాడుతూ మాజీ MP కవిత సౌజన్యంతో MLA జీవన్ రెడ్డి ఆశీస్సులతో ఆశా వర్కర్లకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని, కరోనా కట్టడిలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న ఆశా వర్కర్లకు పనికి బట్టి పారితోషికం కాకుండా వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, లేదంటే 15,000తో కూడిన ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆశా వర్కర్ల సమస్యను మాజీ MP కవిత దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అనవాల, ANM శాంత, ఎస్తేర్ రాణి, MRPS నాయకుడు భూమన్న, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ MRPS ఆధ్వర్యం లోపల మన మాజీ MP అక్క కల్వకుంట్ల కవితక్క గారి సౌజన్యంతో, మన MLA జీవనన్న గారి ఆశీస్సులతో ప్రాణాలకు తెగించి ఏదైతే కరోనా మహమ్మారి ఉందో వారి విషయం లోపల ఇళ్లకు వెళ్ళి అక్కడ ఇళ్లలో ఎవరికి కరోనా ఉందో ఎవరికి లేదో తెలియలేని పరిస్థితిలో వీరు ప్రాణాలకు తెగించి అక్కడ వెళ్ళి విచారణ చేసి
ఎంటదెంట ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం లోపల చాలా విజయవంతంగా ఈ ఆశా వర్కర్లు వ్యవహరిస్తున్నారు. మరి వారి కుటుంబం కూడా వీళ్ళు బయటకు వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళే సమయం లోపల మీరు బయట తిరిగి వచ్చిర్రు, ఎవరెవర్ని ముట్టిర్రు, ఏమేమి రోగాలు వస్తాయో తెలియలేని పరిస్థితుల్లో వాళ్ళు కూడా మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా వీళ్ళని ఇంట్లకు ఆహ్వానించలేని పరిస్థితుల్లో ఆశా వర్కర్లు ఉన్నారు. మరి అంతే వాళ్ళే కాదు, ఇటు మున్సిపల్ కార్మికులు కూడా అదే పరిస్థితిలో హీన స్థితిలో ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క సేవలను గుర్తించి ఎమర్జెన్సీ పథకం కింద వారిని రెగ్యులరైజేషన్ చేయవలసిందిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తాము. లేని ఏడల కనీసం వీళ్ళు ఆశా వర్కర్లు ఏదైతే ఉన్నారో వీరికి జీతభత్యాలతోటి కూడా సంబంధం లేకుండా పని చేస్తేనే కూలి అనే విధంగా ఈ ఆశా వర్కర్లు ఉన్నారు. వీరికి బేసిక్ సాలరీ కింద దాదాపుగా ఒక 15,000 ఒక నెలకు ప్రభుత్వమే ఇవ్వాలి. అంతేకాకుండా మున్సిపల్ కార్మికులు కూడా సేవలు చేస్తూ ఉన్నారు. మరి ఇందులో దాదాపుగా ఎస్సీలు మాత్రమే పనిచేస్తారు, మరి ఆశా వర్గాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే పనిచేస్తారు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలే ప్రాణాలకు తెగించి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వెన్నుదన్నుగా సహాయ సహకారాలు అందిస్తూ వారికి ప్రభుత్వాలకు అండగా నిలబడ్డారు కాబట్టి ప్రభుత్వాలు వెంటనే స్పందించి వారిని పర్మనెంట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఈ యొక్క మన మినిస్టర్ అయిన అమలా ప్రశాంతం కాబట్టి అదేవిధంగా సహాయ సహకారాలతో ఇలా కుక్కర భూమన్న వాళ్ళ ఆధ్వర్యంలో కుక్కర భూమన్న ఆధ్వర్యంలో ఇంత పెద్ద సేవ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. అదే కాకుండా ఈ యొక్క మన ఆశా వర్కర్లు అంటే ఎస్సీ బీసీ మైనార్టీలు ఉంటారు, ఇలా వేరే వాళ్ళు ఎవరు ఉండరు. వీళ్ళకు ప్రభుత్వం గుర్తించి వీళ్ళకు అందరి పాటుగా వీళ్ళకు కూడా పిఎం కూడా ఇవ్వాలా, 1,500 రూపాయలు కూడా ఇవ్వాలా. అదే కాకుండా వీళ్ళను ఇక ముందట ఆ యొక్క మున్సిపాలిటీ సేవకులను కూడా గుర్తించి పెద్ద ఎత్తున తీసుకుపోయి వీళ్ళకు కొద్దిగా సహాయ సహకారాలు ముందట కూడా అందించాలని ఈ యొక్క ప్రభుత్వం యమల ప్రశాంత్ రెడ్డి ఆ యొక్క కవితను ఆయన జీవన్ రెడ్డిని కోరుకుంటారు. ఆర్మూర్ పట్టణం జెండా బాలాజీ మందిరంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కరోనా వైరస్ సందర్భంగా భక్తులను అనుమతించడం లేదని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామిన అనేక పుణ్యదే అయోధ్యాముద్రాన్ని బిందు సదృశీ గంగా జగత్పత్నీ ఎన్నామా స్మరణ ఓ
यो वैदाम् ब्रह्मणो वेदाम् स्मये ब्रह्मज ब्रह्मज आयुक्तेत्यं प्रजां ददुः ब्रह्मार्पणं ब्रह्महे ब्रह्माज्ञो ब्रह्मणाहुतम् ब्रह्मैरन्वकेन दन्तव्यं ब्रह्मकर्म समारभेत् ब्रह्मग्रन्थं बध्नीयात् साम्राज्यं भौज्यं स्वराज्यं वैराज्यं पारमेश्यं राज्यं महाराज्यमाधिपत्यमयं వరి కొనుగోలు కేంద్రాల్లో 4 కిలోల వరకు కడత తీస్తున్నారని నిరసిస్తూ బీజేపీ ఆర్మూర్ పట్టణ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేసి వ్యవసాయ శాఖ ఇన్ఛార్జ్ ఏడీఏ హరికృష్ణ తహసీల్దార్ సంజీవ్ రావులకు మెమోరాండాన్ని అందజేశారు. ప్రతి వరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పి ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో రైతులను మోసం చేస్తూ కడత పేరుతో 2 కిలోలకు బదులుగా 4 నుండి 5 కిలోలు తరుగు తీస్తున్నారని, లారీలు రావడం లేదని, ధాన్యం కొనుగోలు చేయడం లేదని, రైతులు వరి కుప్పల వద్ద ఎన్ని రోజులు పడిగాపులు కాయాలని బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ నూతుల శ్రీనివాసరెడ్డి రైతులు వాపోయారు. మిల్లర్లతో కుమ్మక్కై రైతులను నిట్ట నిలువున దోపిడీ చేస్తున్న కొనుగోలు కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు జెస్సు అనిల్, ప్రధాన కార్యదర్శి ఆకుల రాజు తదితరులు ఉన్నారు. మొత్తం మీద వాళ్ళు ఇష్టారాజ్యంగా తీసుకుంటా ఉన్నారు కనుక దాని మీద మీరు కంపల్సరీ చర్య తీసుకోవాలా. దీనికి తోడు సార్ కంపల్సరీ 11 రూపాయలు 10 రూపాయల హమాలికి ఇస్తూ ఉన్నారు. కానీ రైతు దగ్గర ఒక బస్తాకు 18 నుంచి 20 రూపాయలు 17 రూపాయలు తీసుకుంటా ఉన్నారు సార్. ఇది కూడా అంటే ఇది చాలా మటుకు ఒక్కొక్క రైతుకు 100 పైలల్లో కూడా నష్టపోతూ ఉన్నారు సార్. దాని మీద కూడా మీరు దృష్టి పెట్టాలి సార్. మళ్ళీ ఉన్నటువంటి వెళ్ళినటువంటి ప్యాడీ ఎంటనే వాళ్ళు రైతులందరూ కూడా అది ఇస్తూ ఉన్నారు. పట్టణ రూరల్ కమిటీ ఆధ్వర్యంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మరియు రైతులు పండించినటువంటి వరి కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు వరి కొనుగోలు చేసినటువంటి వరి ధాన్యాన్ని కూడా లారీలో రాక అట్లాగే ఉండిపోతూ ఉన్నాయి కనుక ఇవి వెంటనే లారీలలో తరలించి రైస్ మిల్లర్స్కు పంపాలని చెప్పి దాంట్లో భాగంగానే మరియు రైతులకు తాలు పేరు మీద 40 కిలోల బస్తాకు 2 నుంచి 4 కిలోలు తరుగు తీస్తూ ఉన్నారు. అసలు తాలు లేకున్నా కూడా రైస్ మిల్లర్స్తో స్థానిక టీఆర్ఎస్ నాయకులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కుమ్ముక్కై రైతాంగాన్ని దోసుకుంటా ఉన్నారు కనుక ఈరోజు భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి తాలు లేకుండా రైతుకు నష్టపోకుండా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరియు ఒక 40 కిలోల బస్తాకు గతంలో హమాలికి 10 రూపాయలు 11 రూపాయలు ఇస్తే ఈరోజు 18 నుంచి 20 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దౌర్జన్యం అని చెప్పి మేము అంటా ఉన్నాము. అన్ని 40 కిలోల బస్తాకు ఒక్కొక్క బస్తా వెనుక 3 కిలోల తరుగు తీస్తున్నారు. మరీ అన్యాయం ఇది. ఈ తాలు వెళ్ళదని ఏమన్నా మేము అన్నట్లయితే దాన్ని మీకు కాంటాగావు ఉంచుకోండి అని బెదిరిస్తున్నారు. మరి దాన్ని ఆ రైస్ మిల్ల వారితో మాట్లాడి అధికారులు మరి దాన్ని ఏ విధంగా ఆపి మరి సరి అయిన అట్లని చూసి మరి అంత తరుగు తీయొద్దని రైతుల తరఫున కోరుకుంటున్నారు. ప్యాడీ సెంటర్లు పెంచినామని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా సరి అయిన కాంటలు జరగడం లేదు. జరిగిన ఎక్కడైతే ఇప్పుడు మా పిపరి గ్రామంలోనే దాదాపు 5000 సంచులు కాంట చేసినాయి కూడా అట్లనే ఉండిపోయినాయి. లారీలు రాలేవని చెప్పేసి అని అంటున్నారు. మళ్ళీ ఇప్పటికే దాదాపు 40 కిలోల బస్తాకు 2 కిలోల తరుగు తీసి పెడుతున్న ఆల్రెడీ వాళ్ళు ఎక్స్ట్రా జోక్కుంటున్నారు. రెండోది ఇక్కడ ఈ ఏదైతే ఇక్కడ కాంటలు వేసినవి ఉన్నాయో అవిటి మీద కూడా రైస్ మిల్లర్స్ నెక్స్ట్ కాంటలు అంటే తరుగు చూపించే ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి వెంటనే ఇక్కడ కాంటలు వేసినట్టు ఆ సంచులన్నీ లిఫ్ట్ చేసి రైస్ మిల్ చేర్చాలని
భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎర్గట్ల మండల కేంద్రంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పర్యవేక్షించిన ఎంపీడీఓ రాజేశం ఉపాధి హామీ కూలీలకు మాస్కులను పంపిణీ చేసి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వరి కొనుగోలు కేంద్రంలో తరుగు క్వింటాల్కు 6 కిలోల వరకు తీస్తున్నారని, రైస్ మిల్లర్లపై ఐకేపీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కుమార్ నారాయణ భవన్లో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేపట్టారు. అనంతరం రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకుడు దేవారాం, ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు లింగారెడ్డిలు మాట్లాడుతూ వరి కొనుగోలు కేంద్రాల వారు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై తరుగు పేరుతో క్వింటాలకు 6 కిలోల వరకు తరుగు తీస్తున్నారని, లారీలు రావడం లేదని, గన్ని బ్యాగులు లేవని చెప్పి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రైతులను దోపిడీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరాహార దీక్షలో ఆకుల గంగారాం, రాజన్న, సతీష్లు పాల్గొన్నారు. రైతు పండిస్తున్నటువంటి ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని ఒక దిక్కు చెప్తుంటే, మరో దిక్కు రైతులు అన్నమో రామచంద్ర అనేటటువంటి పరిస్థితులలో పొట్టుమిట్టాడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒక దిక్కు క్వింటాల్కు 6 రూపాయల చొప్పున, 6 కిలోల చొప్పున కడత పేరుతో రైతు మిల్లర్లు అదేవిధంగా అధికార యంత్రాంగం కుమ్ముక్కై దోపిడీ చేస్తుంటే, దీని మీద జిల్లా అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేస్తే వాటిని తక్షణమే ఆపేస్తామని చెప్తున్నారు. ఎక్కడ ఆపినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా గండి బ్యాగుల కొరత తీవ్రంగా కొనసాగుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న రైస్ మిల్లర్లకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ధాన్యాన్ని అలాట్ చేస్తే తొందరగా లారీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆర్మోర్ డివిజన్కి సంబంధించినటువంటి లారీ ధాన్యాన్ని బోధర్ డివిజన్ రైస్ మిల్లర్లకు అలాట్ చేయటం వల్ల 2-3 రోజులు అక్కడ ఖాళీ కావటం లేదు, లారీలు రావటం లేదు. ఈ రకంగా రైతులు ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎక్కడికక్కడనే కేటాయింపులు జరిపి వెంట రైతుల దగ్గరికి వెళ్ళి ధాన్యాన్ని తీసుకుపోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కొనుగోలు కేంద్రాలు అని చెప్పేసి ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి మరి ఆ విధానం ఏమి బాగోలేదు. మరి ఒక్కొక్క రైతు నెల రోజులు కుప్పల దగ్గర ఎండల పండుకొని తీవ్ర ఇబ్బందులకు, ఒక రైతు ఆటడకొచ్చి కూడా చనిపోవడం జరిగింది. అదంతా పేపర్లు చూసి ఉంటారు. మరి దానికి ప్రభుత్వం ఏదైతే మరి నిబంధనల ప్రకారం తీసుకోవాలా, తీసుకుంటే ఎక్కువ కరత చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఏదైతే మంత్రి వాళ్ళు మాట్లాడుతున్నారో ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అలాంటివి ఎక్కడైతే తరుగు ఎక్కువ తీసుకుంటారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా. చర్యలు తీసుకొని రైతులకు ఏ విధమైన ధాన్యం ఎంత తెచ్చిందో అంత తప్పకుండా దానికి రేటు కట్టించి తొందరగా డబ్బులు జమ చేయాలా, తొందరగా లారీలను పెట్టాలా, తొందరగా కాంటా చేయాలా. ఇవన్నీ కూడా రైతుకు ఏ నష్టం లేకుండా మరి కొనుగోలు చేయాలని చెప్పేసి మా రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. బాల్కొండా మండలంలోని పలు గ్రామాల్లో నేడు పీఆర్టీయూ మండల శాఖ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లో 80 మంది నిరుపేదలకు 8 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు మండల అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు పీఆర్టీయూ బాల్కొండ మండల అధ్యక్షులు వేల్పూర్ శ్రీనివాస్, పీఆర్టీయూ బాల్కొండ ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రతాప్ రెడ్డిలతో పాటు ఎంపీడీఓ సంతోష్ కుమార్, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంట జలంధర్, ఎంఈఓ బి రాజేశ్వర్, ముప్కాల్ మండల అధ్యక్షుడు శ్యామ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జలంధర్ గారికి మన వివిధ మండలం నుంచి చేసిన మన సభ్యులు, దాంతోపాటు గత కొన్ని రోజులుగా అన్నదాతల ప్రోగ్రాంలో దాంతోపాటు ఈ ప్రోగ్రాం కూడా సక్సెస్ఫుల్ చేస్తున్న మన పీఆర్టీయూ మండల బాధ్యులకు, ఎంఈఓ గారికి, ముఖ్యంగా ఈ గత 2 నెలల నుంచి మనం కరోనా దృష్ట్యా పనులన్నీ బంద్ ఉన్నాయి. ముఖ్యంగా పేదవారికి, తర్వాత భూమి లేని వారికి చాలా ఇబ్బంది అయిన పరిస్థితి ఉంది. అంటే ఉపాధి లేని పరిస్థితిలో
జీవనం అనేది కొనసాగడం కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో దాతల ముందుకొచ్చి ఇలా విత్తనం చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. దానికి తోడు ఉపాధ్యాయ లోకం అందరికీ ఆదర్శంగా ఉంటుంది అనేదానికి ఈ జరుగుతున్న కార్యక్రమాలే నిదర్శనమని చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం. మోర్తాడ్ మండల కేంద్రంలో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు అందజేయాల్సిన రేషన్ సరుకులను జిల్లా సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యంతో ఎమ్మెల్సీ ఫండ్ నుండి రేషన్ దుకాణాలకు చేరుకోలేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన ఇప్పుడు రెండో విడత 12 కిలో బియ్యము 1 కిలో ఒక కిలో తొగరం పియ్యాలి కదా, అవి ఇంకా రేషన్ షాప్లకు పంపించేది కదా. చేసినాము, మనకు కందిపప్పు అన్నది 29 తారీఖున వచ్చింది. మనం ఆల్రెడీ 5 తారీఖు నుంచి బియ్యం కూడా చార్జ్ చేసినాము. 5 తారీఖు ముందు షాపులు పోయినదానికి పప్పు లేట్ వచ్చింది కాబట్టి ఆ షాపులే ఆగినాయి. ఇప్పుడు ఏదైతే రెండు షాపుల దగ్గర ఒక్కొక్క షాప్ చేసినాం, ఒక్కొక్క షాపు ఆగింది కాబట్టి ఆ షాప్తో కందిపప్పు పంపిస్తుంది. కరెక్టే, ఏ షాప్ కింద వరకు అంటే కందిపప్పు అక్కడ పంపించారు కదా, ఒకటి తారీఖు వరకు ఇచ్చారా కదా. ఇక్కడ మనకు ఏంసి గోదాం కూడా లేబర్స్ అమలు లేని దానికి ఇక ఈ మా అమలు నుంచే మనం తీసుకోవడం అవుతున్నది. కొద్దిగా అట్లా కూడా కొద్ది ఇబ్బంది పెట్టడం లేట్ అయింది. మరి మన అమలు వాళ్ళతో మన అమలు చేస్తున్నారు. మరి ఇప్పుడు మన అమలు కదా, మన కావల్స్ కూడా ఈసారి లేట్ వచ్చినాయి. 20 తారీఖు నాడు మనకి ఇచ్చారు, 20 ఎప్పుడు మనకు 18-19 ఇస్తారు, 20 తారీఖు ఇచ్చారు. అట్లా కొద్దిగా ఇది నిర్లక్ష్యం వాళ్ళది. ఇక్కడ రెవెన్యూ ఉన్నది, అక్కడ జిల్లా అధికారులదే. ఇక మనకు ఆర్డర్స్ ఆర్ఓ రాంది, మనము మనం ఇసి చేయలేము. ఆర్ఓ సత్తేనే మనం మూమెంట్ ఛార్జ్ చేస్తాము. ఆర్ఓ లేని మనం చేయలేము, అక్కడ నుంచి రాలేము. మనకు ఆర్ఓ ఎవరు ఇవ్వాలో మనకు వాళ్ళకు డిఎస్ఓలు కాకుండా వస్తే మనకు ఎంఆర్ఎస్ల నుంచి మనకు పంపుతారు. అంటే డిఎస్ఓలో నిర్లక్ష్యం అన్నది, మనకు ఎంఆర్ఎస్ నుంచి మనకు వస్తే మనము అదే సార్. ఇప్పుడు డిఎస్ఓ ఎంఆర్ఓ నిర్లక్ష్యం కదా, వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్స్ వాళ్ళ ఆర్డర్ ప్రకారం వాళ్ళు మనకు పంపించారు. ఆర్మూర్ పెరికిట్లోని భాషిత పాఠశాలలో కరస్పాండెంట్ మరియు మేరు సంఘం సభ్యుల సమన్వయంతో పాఠశాల డ్రైవర్లకు ఆయాలకు నిత్యావసర వస్తువులు మరియు బియ్యం పంపిణీ చేసినట్లు భాషిత సుందర్ తెలిపారు. లాక్డౌన్ సందర్భంగా నిరుపేదలు, పనులు లేక దినసరి కార్మికులు ఇబ్బంది పడుతున్నారని, తమ వంతు సహాయంగా నిరుపేదలకు పాఠశాల సిబ్బందికి బియ్యం నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందని భాషిత సుందర్, మేరు సంఘం అధ్యక్షుడు రవినాథ్, కార్యదర్శి డికొండ లక్ష్మణ్ తదితరులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లాక్డౌన్ ఉల్లంఘించిన వారి వాహనాలను సీజ్ చేసిన సబ్ ఇన్స్పెక్టర్ విజయనారాయణ, సాయంత్రం 6 గంటల తరువాత తెరిచి ఉంచిన కిరాణా షాప్ కు జరిమానా విధించిన మున్సిపల్ అధికారులు, కడత పేరుతో 4 కిలోల వరకు తరుగు తీస్తున్న వరి కొనుగోలు కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ పార్టీ నాయకుల ధర్నా, ఆశా వర్కర్లను రెగ్యులరైజ్ చేసి ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన తెలంగాణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొక్కెరా భూమన్న, వరి కొనుగోలు కేంద్రాల్లో సమన్వయాలను పరిష్కరించాలని కోరుతూ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష, నిరుపేదలకు భాషిత స్కూల్ సిబ్బందికి నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ చేసిన పాఠశాల యాజమాన్యం మేరు సంఘం సభ్యులు.
ఇంతటితో ఈ వార్తల సమాప్తం. నమస్కారం.